రాకేష్ మాస్టర్ గారికి నమస్కారం సార్. నా పేరు నరసింగరావు అండి. మేము విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం జిల్లా మాడూరు మండలం వీరనారాయణ విలేజ్ నుంచి వీడియో చేసి పంపుతున్నాం సార్. మీరు ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా చేస్తున్న హెల్పింగ్ మేసర్ కోసం మేము చూసి వాట్సాప్ చేశాం సార్. మా వీడియో ఒకటి తీసి వాట్సాప్ చేస్తే సార్ స్పందించి హెల్ప్ చేస్తామన్నారు. మీరు ఒక వీడియో తీసి పెట్టండి అని అన్నారు సార్. ఇంకొకటి సార్, మా విలేజ్లో ఈ రాజకీయ నాయకులు బాగా ఎక్కువైపోయి నేను అసలు పట్టించుకోలేదు సార్. 2 సంవత్సరాల నుంచి అధికారుల చుట్టూ తిప్పుతూనే ఉంటున్నారు సార్. అసలు ప్రభుత్వం నుంచి మాకు రూపాయి ఇప్పుడు వచ్చి ఇచ్చింది లేదు సార్. ఇంకా మా విలేజ్లో యూత్ అలాగా కలిసి కొత్త అమౌంట్ నాకు హెల్ప్ చేశారు, కానీ ప్రభుత్వం నుంచి అయితే ఇప్పటికీ రూపాయి లేదు సార్. అటు ఇటు తిరిగే వాళ్ళకి 5000 పెన్షన్ ఇస్తున్నారు సార్. నాకు 3000 ఇస్తున్నారు. అది కూడా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగితే కానీ ఆ 3000 కూడా ఇవ్వలేదు సార్. ఆ ఇట్ల గురించి సార్ని రిక్వెస్ట్ చేస్తే మీరు ఒక వీడియో తీసి పెట్టండి, మేము యూట్యూబ్లో పెడతాము. ఇంకా అవన్నీ కావాలనేసి అన్నారు. ఆ తర్వాత ఇంకేంటంటే సార్, మీరు ఇప్పుడు చాలామందికి హెల్ప్ చేయడం చూసి మేము కాల్ చేసాం సార్. ఇప్పుడు వాళ్ళతో పాటు మాకు కూడా ఏదైనా ఆర్థికంగా కొద్దిగా హెల్ప్ చేస్తారనేసి ఆశిస్తున్నాం సార్. అంతే సార్. ఎలా తీసుకొస్తే మాట్లాడదా. ఒకసారి నా పేరు నరసింహరావు అండి. మాది విశాఖపట్నం జిల్లా మాడూరు మండలం వీరనారాయణ విలేజ్ అండి. నాకు 2017 నెలలోనే యాక్సిడెంట్ అయింది, రోడ్డు యాక్సిడెంట్. ఆటోలో వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో వెన్నుపోసు విరిగిపోయిందండి. వెన్నుపోసు విరిగిపోయి ఇక్కడ దగ్గర నుంచి కిందనే సెన్సేషన్ అనేది ఏముండదండి. చెస్ట్ దగ్గర నుంచి కిందనే బాత్రూమ్ సెల్స్ కానీ యూరిన్ సెల్స్ కానీ ఏం లేదు. ఇక యూరిన్కి మాత్రం ఈ పైపు కనెక్టర్లు వేసారండి. ఇది ప్రతి నెల చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ తర్వాత బాత్రూమ్ అంటే బాత్రూమ్ ఇంట్లో వాళ్ళే చూసుకుంటారండి. అది మనకు వచ్చినట్టు కూడా తెలియదు. అది అదండి మా ప్రాబ్లం అనేది. ఈ యూట్యూబ్లో ఎస్ఆర్కే తర్వాత ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ వచ్చింది. తర్వాత ఈటెక్ టీవీ ద్వారాన ఈ చూసామండి వీడియోలు. మీరు ఇట్లా పేదవాళ్ళకి హెల్ప్ చేయడం, తర్వాత ఇలాంటి పేషెంట్కి హెల్ప్ చేయడం చూసి మేము ఆ నెంబర్కి కాల్ చేస్తే ఇట్లా మీ ప్రాబ్లం పంపిమని చెప్పారు. అందుకోసం అనేసి ఈ వీడియో తీసి పంపిస్తున్నాం అండి. ఇవే కాకుండా మాకు రాజకీయ నాయకుల నుంచి కూడా మెయిన్ ఇబ్బంది పెడుతుంటారండి. మేము అసలు టెన్షన్ అవ్వట్లేదు సరిగా. ఆ తర్వాత సదరన్ సర్టిఫికేట్కి అప్లై చేసుకుని 2 సంవత్సరాలు అవుతుందండి. మీకు అర్హులని చెప్పారు, 85% రాశారు. డూప్లికేట్ ఇచ్చేసి ఒరిజినల్ ఇవ్వట్లేదు. ఇప్పుడు మళ్ళీ తిప్పుతారు తిప్పుతారు, దాన్ని క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ కొత్తగా పెట్టుకోండి అనేసి సతాయిస్తున్నారండి డాక్టర్లు. ఎమ్మెల్యే గారిని తెలిసినా సరే సేమ్ ఇదే ప్రాబ్లం అండి. మీకెందుకు రాదు అంటున్నారో, మాకేం చేయట్లేదు. ఊళ్ళో రాజకీయ నాయకులు బాగా ఇబ్బంది పెడుతున్నారండి. మీ ద్వారా వేళ మీరు మనీ పరంగా హెల్ప్ చేయలేకపోయినా మా వీడియో పెడితే కొద్దిగా అధికారులు చూసి